టెన్త్ ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలన ప్రకటన చేయబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేసింది ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది తర్వాత ఎప్పుడు నిర్వహిస్తారు అనేది వచ్చే నెలలో ప్రకటిస్తామని కూడా తెలిపింది అదే మొత్తం పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా అదే కొనసాగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తొమ్మిదో తరగతి వరకు మాత్రమే పాస్ చేయించారు పదో తరగతి ఇంటర్ షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా కొనసాగుతాయి అంటూ విద్యాశాఖ ప్రకటించింది అయితే దీన్ని తప్పుబడుతున్నారు ప్రతిపక్షాలు అలాగే ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది ఎందుకంటే రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడు వేల నుంచి ఆరు దాటుతున్న ఆరు వేల నుంచి ఏడు వేలు దాడుతున్న నేపథ్యం రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది మరణాల సంఖ్య పెరుగుతోంది ఒక రకంగా కరోనా మరణ మళ్ళీ మళ్లీ మొగుతోంది ఇటువంటి సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షలకు పంపించడానికి సిద్ధంగా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది అనేదే ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ వేదికగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఎట్టి పరిస్థితుల్లో టెన్త్ ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు అలాగే నారా లోకేష్ గారు కూడా ఒక లేఖ రాయడం జరిగింది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్ అలాగే టెన్త్ పరీక్షల విషయంలో పునరాలోచించుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు పరీక్షలు పెట్టడం సాధ్యం కాదు అనేది అంటే ప్రతిపక్ష గగ్గోలు పెడుతున్నాయి ప్రధానంగా ప్రతిపక్షాల విషయం పక్కన పెడితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సిద్ధంగా లేరు తమ పిల్లల్ని ఇప్పుడు పరీక్షలకు పంపాలి అంటే ఖచ్చితంగా రిస్క్ చేయాలి అంటే రిస్క్ చేయడం అంటే మామూలు రిస్క్ కాదు ప్రాణాలతో రిస్క్ చేయాలన్నమాట అంటే ప్రాణాలను రిస్క్గా పెట్టి ప్రాణాలను ఫనంగా పెట్టి ఇప్పుడు పరీక్షలు రాయించడం అవసరమా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న లేదు మా తీరు ఇలాగే ఉంటుంది మా ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది ఖచ్చితంగా మిగిలిన వాళ్ళతో కాస్తంత డిఫరెంట్గా ఉంటుంది మా ప్రభుత్వాన్ని చూపించుకోవడానికి ఏమన్నా పరీక్షలకి దిగితే పరీక్షలు పెడితే రేపొద్దున్న జరగకపోవడంది ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే రకరకాల విద్యార్థులు ఇప్పుడు ఈ పరీక్షలకు హాజరు కావాలి అందరూ సాధారణ విద్యార్థులే ఉండరు చాలామంది ఇప్పుడు బదిరులు పాఠశాలలకు చెందిన బదిరుల కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉంటారు అంద విద్యార్థులు ఉంటారు చాలామంది అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చాలామంది విద్యార్థులు కూడా ఇప్పుడు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది సో వీళ్ళందరి ప్రాణాలని రిస్క్లో పెట్టడం అవసరమా ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అనేది కూడా ఒక ప్రధానంగా ప్రశ్న వినిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు పద్దెనిమిది ఏళ్ల లోపు వాళ్ళే ఇప్పుడు పరీక్షలు రాస్తారు పద్దెనిమిదేళ్ల పైబడిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు మరి పదహారు పదిహేడు ఉన్న విద్యార్థుల సంగతి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి క్రూషియల్ టైంలో ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం అంత అవసరమా అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేస్తారు అనేది అయితే అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి